ఇంట్లో బిడ్డ పుట్టినప్పుడు ప్రతి తల్లిదండ్రులు అతన్ని కష్టపడినివ్వరని, అతనికి సాధ్యమైనంత ఉత్తమమైన జీవితాన్ని ఇస్తారని భావిస్తారు. దీని కారణంగా బిడ్డ పుట్టిన వెంటనే తల్లిదండ్రులు అన్ని రకాల ఆర్థిక ప్రణాళికలను ప్రారంభిస్తారు. కొంతమంది పిల్లల పేరు మీద PPF, సుకన్య వంటి పథకాలలో పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తారు. అయితే కొంతమంది పిల్లల భవిష్యత్తు అవసరాలను తీర్చడానికి ఎక్కడో ఒక చోట పెట్టుబడి పెడతారు. మీరు కూడా ఏక మొత్తంలో పెట్టుబడి పెట్టాలనుకుంటే పోస్ట్ ఆఫీస్ టర్మ్ డిపాజిట్ అంటే పోస్ట్ ఆఫీస్ ఫిక్స్డ్ డిపాజిట్ FDలో పెట్టుబడి పెట్టండి. పోస్ట్ ఆఫీస్లో 5 సంవత్సరాల FD బ్యాంకుల కంటే మెరుగైన వడ్డీ రేట్ను ఇస్తుంది. ఈ పథకం ద్వారా మీకు కావాలంటే మీరు మొత్తాన్ని 3 రెట్లు ఎక్కువ చేయవచ్చు. అంటే మీరు 5 లక్షలు పెట్టుబడి పెడితే మీరు 15 లక్షల కంటే ఎక్కువ సంపాదించవచ్చు. ఇది ఎలాగో చూద్దాం. 5 లక్షలను 15 లక్షలుగా చేయటానికి మీరు ముందుగా 5 సంవత్సరాల పాటు పోస్ట్ ఆఫీస్ FDలో 5 లక్షలు పెట్టుబడి పెట్టాలి. పోస్ట్ ఆఫీస్ 5 సంవత్సరాల FDపై 7.5% వడ్డీని ఇస్తుంది. అటువంటి పరిస్థితుల్లో ప్రస్తుత వడ్డీ రేటుతో లెక్కించినట్లయితే 5 సంవత్సరాల తర్వాత మెచ్యూరిటీ మొత్తం 7,24,974 అవుతుంది. మీరు ఈ మొత్తాన్ని విత్డ్రా చేయాల్సిన అవసరం లేదు. అయితే తదుపరి 5 సంవత్సరాలకు దాన్ని సరిచేయండి. ఈ విధంగా 10 సంవత్సరాల్లో మీరు 5 లక్షల మొత్తంపై వడ్డీ ద్వారా 551,175 సంపాదిస్తారు. మీ మొత్తం 1,051,175 అవుతుంది. ఈ మొత్తం రెట్టింపు కంటే ఎక్కువ. కానీ మీరు ఈ మొత్తాన్ని 5 సంవత్సరాలకు ఒకసారి ఫిక్స్ చేయాలి. అంటే మీరు ఒక్కొక్కటి 5 సంవత్సరాలకు 2 సార్లు ఫిక్స్ చేయాలి. ఈ విధంగా మీ మొత్తం 15 సంవత్సరాలకు డిపాజిట్ చేయబడుతుంది. 15వ సంవత్సరంలో మెచ్యూరిటీ సమయంలో మీరు పెట్టుబడి పెట్టిన మొత్తం 5 లక్షలపై వడ్డీ నుంచి మాత్రమే 10,25,149 పొందుతారు. ఈ విధంగా మీరు పెట్టుబడి పెట్టిన 5 లక్షలు 10,24,149 రూపాయలను కలపడం ద్వారా మీరు మొత్తం 17,24,149 రూపాయలు పొందుతారు. సాధారణంగా టీనేజ్లో పిల్లలకు డబ్బు అవసరం పెరుగుతుంది. 15 లక్షల మొత్తాన్ని జోడించడానికి మీరు పోస్ట్ ఆఫీస్ టు FDని 2 సార్లు పొడిగించుకోవాలి. పోస్ట్ ఆఫీస్ 1వ సంవత్సరం FD మెచ్యూరిటీ తేదీ నుంచి 6 నెలలలోపు పొడిగింపు ఉంటుంది. 2 సంవత్సరాల FD మెచ్యూరిటీ వయసులో 12 నెలలలోపు పొడిగించాలి. 3, 5 సంవత్సరాల FD పొడిగింపు కోసం మెచ్యూరిటీ వ్యవధిలో 18 నెలలలోపు పోస్ట్ ఆఫీస్కు తెలియజేయాలి. ఇది కాకుండా మీరు ఖాతాను తెరిచే సమయంలో మెచ్యూరిటీ తర్వాత ఖాతా పొడిగింపు కోసం కూడా అభ్యర్థించవచ్చు. మెచ్యూరిటీ రోజున సంబంధిత TD ఖాతాపై వర్తించే వడ్డీ రేటు పొడిగించిన వ్యవధిలో వర్తిస్తుంది.